అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎవరికెవరు రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు ఇక కథలోకి వెళితే ఇప్పుడు ఎలా ఉందమ్మా నాన్నగారికి అంటూ ఆదుర్దాగా వచ్చింది వనజ కూతుర్ని చూడగానే ఒక్కసారిగా పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఇంకా ఇంటెన్సివ్ కేర్లోనే ఉంచారు దుఃఖంతో పూడుకుపోయిన గొంతు పెగల్చుకొని చెప్పింది పార్వతమ్మ రెండోసారి రావడం కదా అందుకే ఈ రాత్రి గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు పార్వతమ్మ రెండో కోడలైన శ్యామల తన ఉనికిని గుర్తు చేస్తూ అంది నువ్వెప్పుడొచ్చావు వదినా అడిగింది వనజ తనకన్నా ముందుగా శ్యామల అక్కడికి రావడం మనసులో కష్టం కలిగించిన నిన్న టెలిగ్రామ్ రాగానే పెద్దాన్ని తోడిచ్చి నన్ను ఎకా ఎకిని బండెక్కించారు మీ అన్నయ్య రెండో వాడికి జ్వరం అయినా మరి రాక తప్పదుగా అందామే తనెంతో త్యాగం చేసినట్లుగా నేను టెలిగ్రామ్ అందగానే బయలుదేరాలి అనుకున్నాను కానీ మా అత్తగారు కాలు జారి పడటంతో అత్తగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది అంది వనజ ఇంతలో బిలబిలలాడుతూ పార్వతమ్మ పెద్ద కొడుకు శేఖర్ కోడలు జయంతి మనవడు చిన్న వచ్చారు వారిని చూడగానే ఆనందోద్వేగాలతో కళ్ళు చెమ్మగిల్లాయి పార్వతమ్మకి తనకొచ్చిన కష్టానికి ఆదుకోవడానికి తన వాళ్ళున్నారన్న ఆనందం ఒక పక్క ఇందరున్నా అక్కడ భర్త ఒంటరిగా ప్రాణాల కోసం పోరాడుతున్నాడు అన్న చింత సమపాళ్లలో కలిగాయి పార్వతమ్మకి ఇప్పుడు ఎలా ఉందత్తయ్య మామయ్య గారికి ఆత్రంగా అడిగింది జయంతి ఈ రోజంతా గడవాలట దిగులుగా చెప్పింది వనజ ఎప్పుడనగా బయలుదేరారో ఇంటికెళ్ళి స్నానాలవి చేసి భోంచేసి రండి అంది శ్యామల పెడతాంలే ఆయన్ని రాని అంది దూరంగా డాక్టర్తో మాట్లాడుతున్న భర్త వంక చూస్తూ సీరియస్గా మాట్లాడుతోన్న వాళ్ళ ముఖ కవలికలని బట్టి భర్త ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది పార్వతమ్మ మొదటిసారి పరమేశ్వరంకి హార్ట్ అటాక్ వచ్చినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది పార్వతమ్మ అంత జాగ్రత్తగా ఉన్న నెలన్నా తిరగకముందే మళ్ళీ అతనికి హార్ట్అటాక్ రావడంతో బాగా ఢీలా పడిపోయింది పార్వతమ్మ అప్పుడు కొడుకులు కూతుర్లు మనవలు మనవరాళ్ళు అంతా వచ్చి వారం రోజులున్నారు పరమేశ్వరం కాస్త కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాక మరో రెండు రోజులుండి వెళ్ళారు అన్ని రోజులుండిపోవడానికి కాస్త మనసులో వాళ్ళు పీకులాట పడ్డారని కూతురి ద్వారా తెలిసిన ఉద్యోగస్తులు పైవాళ్లతో మాటలు పడాల్సి వస్తుందని బాధపడటంలో వింతే ముందులే అని సర్ది చెప్పుకుంది కానీ నెలన్నా తిరక్కముందే వాళ్ళంతా తిరిగి రావలసి వచ్చింది అటు చూస్తే భర్త ఎప్పుడు కోలుకుంటాడో తెలియకుండా ఉంది అందుకే ఆమెకి చాలా టెన్షన్గా ఉంది శేఖర్ వస్తుంటే ఏం చెబుతాడో అన్నట్లు చూసింది అమ్మ నాన్నగారిని ఓ గంటలో జనరల్ వార్డుకు మారుస్తారట నువ్వు ఇంటికెళ్ళి స్నానం చేసి భోంచేసి కాసేపు నడుం వాల్చమ్మా అన్నాడు శేఖర్ వాడిన పువ్వులా ఉన్న తల్లిని చూస్తూ అన్నాడు ఆ కాస్త ఆప్యాయతకే ఆమెకి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆయన్ని పూర్తిగా కోలుకోనిరా నా తిండికేమొచ్చేగాని అంది పార్వతమ్మ అమ్మా వస్తే గానీ మేం వెళ్ళం తిండి తినం అన్నయ్య ఉంటానంటున్నాడుగా పదమ్మ అంటూ వనజ బలవంతం చేసి తల్లిని తమతో ఇంటికి తీసుకెళ్లిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి రెండో కూతురు జలజ అల్లుడు రాజా వచ్చి ఉన్నారు తల్లిని చూడగానే పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది జలజ పార్వతమ్మ వంత కలిపింది ఏ జలజ ఏంటలా మీ అమ్మనలా గాబరా పెట్టేస్తావు ముందు ఆ ఏడుపాపు పాపు ఎలా ఉందండి మామయ్య గారికి అడిగాడు రాజా పార్వతమ్మ వైపు తిరిగి అల్లుణ్ణి చూస్తూ కొంగు భుజం చుట్టూరా కప్పుకుంటూ పర్వాలేదన్నారు నాయన ఆయన లేచి మళ్ళీ మామూలుగా ఎప్పుడు తిరుగుతారో స్వరంతో చెప్పింది పార్వతమ్మ ధైర్యంగా ఉండండి ఎప్పుడూ చిర్రున చీతి ఎరుగని ఆరోగ్యమైనది తొందరగానే కోలుకుంటారులేండి ధైర్యం చెప్పాడు రాజా పదమ్మ స్నానం చేయి అంది వనజ చీరనందిస్తూ ఆమె స్నానం చేసి వచ్చేసరికి కంచాలు కడిగి తెచ్చింది శ్యామల వేడివేడి అన్నం పచ్చి పులుసు పచ్చడి జాడి రెడీ చేసింది అయ్యో కూరలేం లేవు అల్లుడికి కోడిగుడ్డ ఆమ్లెట్ అన్న వేస్తాను అంటూ కదలబోయింది పార్వతమ్మ అత్తగారు నో ఫార్మాలిటీస్ మా గురించేం వరి కాకండి మరేం పర్వాలేదు ఉన్నదాంతో సర్దుకుందాం అన్నాడు రాజా ఆశ్చర్యపోయింది పార్వతమ్మ వచ్చినప్పుడల్లా అవి చేయించు ఇవి చేయించు మీ అమ్మగారి చేయి అమృత హస్తం అంటూ సుష్టుగా అన్నీ లాగించే అల్లుడు అంతలా సర్దుకుపోవడం ఆమెకి నిజంగా చాలా రిలీఫ్ ఇచ్చింది భోజనాలు అయ్యాక పిల్లలు ఆటల్లో పడ్డారు పార్వతమ్మకి మగతగా నిద్ర పట్టింది రెండు రోజుల నుండి నిద్ర లేకపోవడంతో ఆమె లేచేసరికి కూతుళ్ళు కోడళ్ళు సాయంత్రపు వంట పనిలో ఉన్నారు అల్లుడు కొడుకు మాట్లాడుకుంటున్నారు మనవలు మనవరాళ్లతో ఇల్లంతా సొందడిగా ఉంది ఆమెకు ఆ దృశ్యం ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆయనకెప్పుడు ఇల్లంతా ఇలా పిల్లా పాపల ఆటపాటలతో కలకలలాడాలన్న కోరిక జలజకి బాబో పాపో పుడితే ఘనంగా బారసాల జరపాలని ఆ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ చూడొచ్చని ఆయన చాలా ఆశపడ్డాడు కానీ ఇలా జరిగింది అనుకుంది మనసులో భారంగా ఏంటో రాకరాక వచ్చారు మీకు పని తప్పనే లేదు అంది ఒంటింట్లోకి వస్తూ మా ఇంట్లో అయితే మాత్రం మేం చేసుకోమేంటి అంది వనజ సాయంత్రం మూడు గంటలవుతుండగా పార్వతమ్మ రాజాలు హాస్పిటల్కి బయలుదేరారు పరమేశ్వరం గారి పరిస్థితిలో మార్పేమీ లేదు అతని పక్కనే దిగులుగా కూర్చుంది పార్వతమ్మ బాబు శేఖరం నువ్వింటికెళ్ళు అంది కొడుకుంటే ధైర్యంగా ఉంటుందని మనసులో అనిపిస్తున్నప్పటికీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా లేచాడు శేఖర్ ఫోన్లే ప్రయాణంలో అలసిపోయి కూడా ఇంతవరకు ఇక్కడే ఉన్నాడుగా అనుకుంది ఆమె మాతృహృదయం అవుతుండగా క్యారేజ్ పట్టుకొని వచ్చారు వనజ జలజలు ప్రక్కనున్న లాన్లో ఏదో భోంచేశాననిపించింది పార్వతమ్మ నేనుంటాగాని మీరంతా వెళ్ళండి అన్నాడు రాజా ఆ మాటలకు తను మనస్ఫూర్తిగా అన్నట్లు తోచలేదు పార్వతమ్మకి అందుకే వద్దులేనాయన జలజ ఒట్టి మనిషి కూడా కాదు తొమ్మిదో నెల వచ్చాక ఏ క్షణమైన పొరుడు రావచ్చు నువ్వక్కడ ఉంటేనే బాగుంటుంది మీరెళ్ళండి నేను ఉంటాను ఉండటం అలవాటైందిగా అంది స్థిరంగా ఆమె మరో పది నిమిషాలుండి అందరూ వెళ్ళిపోయారు నిశ్చలంగా పడుకొని ఉన్న భర్త వంక చూస్తున్న పార్వతమ్మకి అంతా వెళ్ళిపోగానే మళ్ళీ అధైర్యంతో గుండె నీరు పెళ్ళైంది మొదలుగా అతన్ని విడిచి ఒక్క వారమైనా ఎప్పుడూ దూరంగా ఉండలేదు ఆమె పుట్టిల్లు అదే కావటంతో కాన్పుకెళ్ళినా ఓ రెండు రోజులుండి వచ్చేయటమే భర్తే తల్లిని మరిపిస్తూ సేవలు చేసేవాడు అతని మంచితనం సర్దుకుపోయేతనంతో ఆమెకి ఇతరుల అవసరమే కలిగేది కాదు ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు జరిపించారు లంచం పెట్టడం మనసుకు విరుద్ధమే అయినా కొడుకుల భవిష్యత్తు బంగారుమయం కావాలని పల్లెటూరులో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి లంచాలిచ్చి దూరపు ప్రాంతాలకు పంపించారు ఒక్కనాడు వారి నుండి ఒక్క పైసా ఆశించలేదు దసరాకి మనవలకి ఉంటాయని ప్రతి దసరా పండక్కి అందరినీ పిలిచేవాళ్ళు వారి ముద్దు ముచ్చటలు తీర్చడంలో ఆయన వచ్చిన వారి ప్రతి ఒక్కరి ఇష్టాలకు అనుగుణంగా పిండి వంటలు చేయడంలో పార్వతమ్మ రెక్కలు ముక్కలైనా సంతోషంగా వారికన్నీ అమర్చేవాళ్ళు ఒక్కనాడు కూడా ఎవరి ముందు చేయి సాచకుండా మేనేజ్ చేశారాయన కర్మగాలి ఆయనకేమన్నా అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడింది పార్వతమ్మ చీచీ ఇదేంటిలా పాపిష్టి తలంపు ఆయన కోలుకుంటారు తప్పక కోలుకుంటారు నాయన వెంకట్రమణ ఆయన లేచి తిరిగితే నీ కొండకొచ్చి నా తలనీలాలు ఇచ్చుకుంటాను అంటూ మనసులో దండం పెట్టుకుని పమిట చాటునున్న మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంది పార్వతమ్మ అమ్మగారు మీరిక్కడున్నారేంటి అయ్యో అయ్యో ఆయన గారికి ఏమైంది అన్న మాటలతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది పార్వతమ్మ ఎదురుగా యాదగిరి వారాలు చేసుకుని చదివే యాదగిరికి తమింట్లో ఆశ్రయం కల్పించాడు పరమేశ్వరం చిన్న చిన్న పనులు చేస్తూ తమ తల్లో నాలుకల మెలిగిన యాదగిరిని ఇట్టే గుర్తుపట్టిందామే అయ్యో తల్లి ఇంతటి పుణ్యాత్ముడికి ఈ కష్టమేంటి ఈ వయసులో ఈ బాధలేంటి ఏడుస్తూ అడుగుతోన్న యాదగిరిని చూస్తే ఇక దుఃఖం ఆగలేదు దుఃఖం నుండి తేరుకున్నాక అడిగింది అంతా లలాట లిఖితంలే యాదగిరి ఏంటి ఇలా వచ్చావు ఎక్కడుంటున్నావు చాలా రోజులకి కనిపించావు మా ఒకరు హాస్పిటల్లో ఉంటే చూసి పెడదామని వచ్చాను అమ్మవారిలా మీరు కనిపించారు కానీ ఇలా కనిపించారు ఆనందించాలా బాధపడాలా తెలియడం లేదు కళ్ళొత్తుకుంటూ చెప్పాడు యాదగిరి అమ్మ నేను మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళాక రెండు మూడు సార్లు వచ్చాను ఆ తర్వాత కూడా వచ్చాను కానీ మీకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారని తెలిసింది ఓసారి అక్కడికి వచ్చాను కానీ మీరు అయ్యగారు తిరుపతి వెళ్లడంతో దర్శన భాగ్యం కాలేదు ఇదేంటమ్మా పెద్దబాబు గారు చిన్నబాబు గారు రాలేదా మీరీ వయసులో నిద్ర మానుకొని ఏం ఉండగలరు నేనుంటాను తమరు పడుకోండమ్మా అన్నాడు యాదగిరి శేఖర్ ఇంతవరకు ఇక్కడే ఉండి వెళ్ళాడయ్యా చిన్నాడికి సెలవు దొరకక రాలేదు చిన్న కోడలు వచ్చింది అమ్మాయిలు వచ్చారు అంతా ఇప్పుడే వెళ్ళారు నీకు మీ ఊర్లో ఎన్ని పనులున్నాయో ఏంటో నేను ఉంటాలే నీకెందుకు శ్రమ అంది పార్వతమ్మ శ్రమ ఎంతమాట అన్నాడు మీరు ఆదరించకుండా ఉంటే ఈనాడు నేనిలా ఉండేవాడినా అమ్మా మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా కనీసం అయ్యగారికి చిన్నపాటి సేవలన్నా చేసుకొని చేసుకొనియ్యమ్మా అన్నాడు యాదగిరి మనస్ఫూర్తిగా నిజాయితీగా అతనంతగా ప్రాధేయపడుతుంటే పార్వతమ్మ గుండె కరిగిపోయింది చెమ్మగిల్లిన కనులతో గతం కదలాడింది పాపం ఈ అబ్బాయికి నా అన్న వాళ్ళెవరూ లేరు వారాలు చేసుకుని చదువుకుంటున్నాడట ఆ తిప్పలెందుకని మనింట్లోనే ఉండి పొమ్మన్నాను ఎలాగూ మన పెద్దాడు చిన్నాడు వాడేసిన పాతబట్టలుంటాయి అవిస్తే కూడుగుడ్డ ఇంత నీడ ఇచ్చిన వాళ్ళమవుతాం అంటూ నల్లగా పీలగా ఉన్న పదేళ్ల యాదగిరిని తీసుకొచ్చాడు పరమేశ్వరం దీనంగా కనిపిస్తున్న ఆ కుర్రాన్ని చూస్తూ కాదనలేకపోయింది పార్వతమ్మ ఆ రాత్రి మాత్రం ఏంటండి ఎవరిని బడితే వాళ్ళని తీసుకొస్తారు మనమేం జమీందార్లమా పెంచి పోషించాలంటే మాటలా కుర్రాడు చూస్తే వేరే కులం వాడిలా అంటూ ఇంకా ఏదో అనబోతున్నా ఆమె పార్వతి అన్న అరుపుతో ఆగిపోయింది ఆ కులం ప్రసక్తేంటి కొత్తగా నేనే ఏనాడన్నా వాటిని పట్టించుకున్నానా అయినా ఇవన్నీ ఇప్పటి వాళ్ళు వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా సృష్టించుకున్నవి ఇక వాడి పోషణ అంటావా పరులకింత పెట్టినదే పరలోకంలో నీ పెట్టుబడి అన్నదాన్ని వినలేదా మన కాళ్ళు చెయ్యి సవ్యంగా ఆడినప్పుడే ఇంతో అంతో సాయం చేయాలి అన్నాడు పరమేశ్వరం అలా ఇంట్లో చేరిన యాదగిరి ఏడాది తిరక్క ముందే వాళ్ళందరి తల్లో నాలుకల ఇంటి మెంబర్లా మారిపోయాడు ఇంటర్మీడియట్ పాస్ కాగానే అయ్యగారు ఇన్నాళ్ళు నాకెంతో ఖర్చు చేశారు ఇక నాకేదన్నా పని చూడండి ఇంకా మీ మీద నా బరువు మోపడానికి సిగ్గేస్తోంది అన్నాడు అదేంట్రా అలా పరాయిగా మాట్లాడతావు నీకేం పుస్తకాలు కొంటున్నానా ఏమన్నానా కట్టేది ఫీజు ఒక్కటేగా చిన్నబాబు డిగ్రీ పుస్తకాలు ఉన్నాయి ఎలాగూ డిగ్రీ కంప్లీట్ చేస్తే కానీ ఏం జాబ్ దొరుకుతుందిరా అంటూ డిగ్రీలో చేర్పించాడు డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా యాదగిరి ఊరి నుండి ఒక మనిషి వచ్చాడు యాదగిరి నాన్నమ్మ బతికే ఉందని కొడుకు ప్రవర్తన మూలంగా వాళ్ళని వదులుకున్నా ఆఖరి దశలో మనవడి కోసం తపిస్తోందని యాదగిరిని పంపించమని ప్రాధేయపడ్డాడు నాకు అయ్యగారు అమ్మగారు తప్ప ఎవరూ లేరు ఉన్నా నాకు అవసరం లేదు అంటూ జవాబిచ్చాడు యాదగిరి పశ్చాత్తాపంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మీ నానమ్మ ఆఖరి కోరిక తీర్చడం నీ ధర్మం అంటూ యాదగిరిని అక్కడికి పంపించాడు పరమేశ్వరం ఆ తర్వాత నాలుగైదు సార్లు మా పొలంలోవి అంటూ పప్పు ధాన్యాలు అవి పట్టుకొచ్చి అందరినీ చూసి వెళ్ళాడు తర్వాత తర్వాత తమ ట్రాన్స్ఫర్ల మూలంగా యాదగిరి తమని కలిసే అవకాశమే రాలేదు ఆమె ఆలోచనల నుండి తేరుకునేసరికి యాదగిరి బెడ్ ఫాన్ పెడుతూ కనిపించాడు అమ్మగారు మీరు అలా పక్క మంచం మీద ఒరగండి నేను చూసుకుంటాను అయ్యగారిని మా ఊరి మనిషితో కబురు పంపించానులేండి నేను రావడం ఆలస్యమవుతుందని మా వాళ్ళేం కంగారు పడరిక అన్నాడు ఈలోగా వచ్చిన శేఖరం యాదగిరిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు బాబు మీరు ఈరోజే వచ్చారటగా ప్రయాణంలో అలసి ఉంటారు ఇంటికెళ్ళండి నాన్నగారిని నేను చూసుకుంటాను అని యాదగిరి అంటే చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు శేఖరం మరో రెండు రోజులు గడిచినా పరమేశ్వరం పరిస్థితిలో ఏ మార్పు లేదు పార్వతమ్మకి నిద్ర సరిగా లేక నిరసించసాగింది అమ్మగారు ఈ దోమలతో మందుల వాసనతో మీకు సరిగ్గా నిద్ర ఉండటం లేదు ఈరోజు ఇంటికెళ్ళి పడుకోండి అని యాదగిరి చెప్పడంతో ఆ రోజు ఇంటికెళ్ళింది పార్వతమ్మ ఇల్లంతా సర్దుకొని వంట చేసి పిల్లలందరికీ వడ్డించింది కాసేపు పిచ్చాపాటి అయ్యాక చీకటి పడటంతో నిద్ర కొరిగారంతా కరెంటు పోవడంతో సడన్గా మెలకువ వచ్చింది పార్వతమ్మకి వేసవి కావడంతో అంతా డాబా మీదే పడుకుంటున్నారు ఇంట్లో పార్వతమ్మ చిన్నపిల్లలు మాత్రమే పడుకున్నారు డాబా పైకి వెడితే చల్లగారి తగులుతుందన్న ఉద్దేశంతో మెల్లిగా మెట్లెక్కసాగింది పార్వతమ్మ పైనుండి వారి మాటలు వినిపిస్తూ ఉండటం అందులోనూ తమ ప్రస్తావన రావడంతో ఆగిపోయింది అర్ధరాత్రి మూలంగా వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నా స్పష్టంగా వినిపించసాగాయి అసలే మీ బావగారి ఆఫీస్లో ఇన్స్పెక్షన్ అట ఈసారి ప్రమోషన్ ఖాయం అనుకుంటూ ఉంటే ఇలా సెలవుల మీద సెలవులు పెట్టాల్సి వస్తోంది ఆయన పాపం కక్క లేకుండా మింగ లేకుండా ఉన్నారు అటు ప్రమోషన్ పోతుందేమోనని భయం ఇటు చూస్తే ఖర్చు మీద ఖర్చు అంది జయంతి ఆ యాదగిరి దగ్గరుండబట్టి సరిపోయింది లేకుంటే జాగరనే అయ్యేది వెళ్ళిపోదామా అంటే ఎటు తేలేటట్టు లేదు అన్నాడు శేఖరం పోయినసారి వారం రోజులు లీవు పెట్టి వచ్చానా ఆ లీవుల డబ్బులన్నీ జీతంలో కట్ చేశారు వన్న గవర్నమెంటు ఉద్యోగాలు ఇదిగో నాలాంటి ప్రైవేట్ జాబ్ చేసేవారికి ఈ పాటలు కూడా ఉంటాయి మీ తమ్ముడికా లీవు దొరకదు నాకు దొరికినా చేతికి డబ్బు అందకుండా ఇలా అనుకోవద్దు కానీ మామగారి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మళ్ళీ ఏమన్నా అయితే రాక తప్పదు ఇంకో పది పదిహేను రోజులు ఉండక తప్పదు పిల్లాడికి జ్వరమున్నా వదిలి వచ్చానా అటు ప్రాణం కొట్టుకుంటోంది అంటోంది శ్యామల నాది నీ సమస్యే వదినా మా బాస్ లీవ్ ఇవ్వాలంటే గింజకు చస్తాడు వెళ్ళాక మళ్ళీ ఆ పని అంతా రోజుకో గంట చొప్పున అధికంగా ఉండి చెయ్యక తప్పదు ఇక్కడికి రావడం ఏమో కానీ వెళ్ళాక నెలపాటు ఈ తిప్పలు తప్పవు ఏదీ తేలేటట్టు లేదు పెడతానంటే అమ్మ ఏమనుకుంటుందో వనజ తన గోడు వెళ్ళబోసుకుంటోంది నాకు లీవుల సమస్యే పైగా మీ చెల్లి డెలివరీ అయితే బాగుండిపోయేది ఇప్పుడు ఈ ప్రయాణాల ఖర్చులేగాక ఆ డెలివరీ ఖర్చు నా నెత్తిన పడేటట్టుంది ఏంటో ఈ రాకపోకలతో తెగ అవస్థగా ఉంది ఏదో ఒకటి తేలిపోతే బాగుండేది అంటున్నాడు కిరణ్ వాళ్ళ మాటలన్నీ ఈటల్లా గుచ్చుకుంటూ ఉంటే పార్వతమ్మ విలవిలలాడిపోయింది వీళ్ళర్థంలో ఏదో ఒకటి తేలిపోవడం అంటే అర్థం ఏంటో సుస్పష్టంగా ఆమెకు అర్థమయ్యింది అల్లుడు కోడళ్ళు అంటే ఏదో పరాయమ్మ కన్నబిడ్డలు కాని తమ కడుపున పుట్టిన పిల్లలే పరోక్షంగా తండ్రి చావు కోరుకుంటున్నారేంటి కేవలం వచ్చినందుకే ఇంత బాధ ఆయనకి నయా పైసంతా సేవ చేసిందుందా ఏమన్నానా వీళ్ళిప్పుడు రెక్కలొచ్చిన పక్షులు తమ అవసరం ఏముందని వాళ్ళ దృష్టిలో వారి అభివృద్ధికి ఆటంకం కలిగించే కంటకాల్లా అయిపోయాం అందుకే చకచక పైకి వచ్చి స్పష్టంగా చెప్పసాగింది మీలాంటి కొడుకుల్ని కూతుర్లని కన్నందుకు సిగ్గుపడుతున్నాను మా మూలంగా మీ అందరికీ ఇంత అసౌకర్యం కలిగినందుకు మమ్మల్ని క్షమించి తక్షణం ఎవరిళ్లకు వారు వెళ్ళిపోండి ఓ క్షణం పాటు నివ్వెరపోయారంతా పెద్ద పౌరుషంగా పొమ్మంటున్నావు కానీ నాన్నకేదన్నా అయితే ఎవరొచ్చి చేస్తారనుకుంటున్నావు నిష్ఠూరంగా అన్నాడు శేఖరం మీరు మనస్సులో ఇంతింత బాధపడుతూ వచ్చి తలకొరివి పెట్టినా ఆయన ఆత్మకి శాంతి ఉండదులేరా ఒకప్పుడు మీ నాన్న యాదగిరిని ఇంటికి తెస్తే మీ కడుపులకింత తక్కువవుతుందని వాడికి చాలీ చాలని తిండి పెట్టానురా కానీ నేను విదిలించిన ఆ నాలుగు మెతుకులు కతికినందుకు ఆ యాదగిరి భార్యనైనా నాకన్నా కడుపున పుట్టిన పిల్లలకన్నా మిన్నగా కుడి చెయ్యి ఎడమ చెయ్యి అన్న తేడా లేకుండా నానా సేవలు చేస్తున్నాడ్రా వాడి చేత్తో తలకొరివి పెట్టిస్తాను తనని దైవంలా కొలిచే యాదగిరి పెట్టిన పిండమే ఆయనకు ప్రీతిపాత్రమవుతుంది మమతలు లేని మనుషులలోనా ఎవరికి ఎవరు తండ్రి తనయుడు ఎవరో అని అందుకే రాశారేమో మీరసలు ఎంతసేపు ఆయన దగ్గర ఉన్నారని వాసన అంటూ ముక్కు మూసుకున్నారు ఆ యాదగిరి కించిత్తు బాధపడకుండా కన్న బిడ్డకు తల్లి చేసినట్లు సేవ చేస్తున్నాడ్రా ఎంత డబ్బు ఖర్చైనా దిగులు పడద్దు నేనున్నానమ్మా అంటూ ధైర్యం చెబుతున్నాడు మీరంతా మీకు కలగబోయే నష్టాల గురించి తప్ప నిజాయితీగా తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా అటు తండ్రి గురించి కానీ ఇటు నా గురించి కానీ మీకెవరికి దిగులు లేదు ఏది ఎలా జరిగినా యాదగిరి అండ ఉంది ఇక నా సంగతి అంటారా నాకున్న ఆస్తిని హోమ్ ఫర్ ఏజుడ్కి రాసేసి అక్కడే నా శేష జీవితం గడిపేస్తాను ఏ ఒక్కరికి నేను భారం కాదలుచుకోలేదు మీరంతా మీ మీ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చకచక మెట్లు దిగి వెళ్ళిపోయింది పార్వతమ్మ అందరూ శిలాప్రతిమల్లా నిల్చుండిపోయారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే